మీరే చూసి చెప్పండి. ఒక ఫైవ్ మినిట్స్. ఐ వెరీ హ్యాపీ, చాలా బాగా వచ్చింది. వెళ్ళట్లేదు, ఒక ఫైవ్ మినిట్స్. సిన్సియర్గా చేసుకున్నాము, చాలా బాగా వచ్చింది. మీరు చూసేసి చెప్పండి, ఇది ఆడియన్స్లో చెప్పాలి. ఓకే, వాళ్ళ దగ్గర ఆడియన్స్ వాళ్ళు చాలా బాగుందండి, చాలా ఎమోషనల్. రీసెంట్ టైమ్స్లో ఇట్లాంటి మూవీ అంటే చాలా తక్కువగా ఉంది. సో ఇలాంటి మూవీ రావాల్సిన మూవీయే ప్రజెంట్ ఉన్న జనరేషన్కి. బికాజ్ మెయిన్గా ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ వన్ థింగ్, అండ్ ఫాదర్కి సన్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ సన్కి ఫాదర్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఎవరున్నా లేకపోయినా అన్నది చాలా బాగా చెప్పారు. యా, వెరీ నైస్ అండి, చాలా బాగుందండి, చాలా బాగుంది. యా, అందరూ ప్రతి ఒక్కరు ఎవరు ఎవరు తగ్గట్లు వాళ్ళు చాలా బాగా చేస్తారు. మెయిన్ ఫాదర్ అండ్ రిలేషన్షిప్. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఏంటంటే పేరెంట్స్ కన్నా అదర్ యాక్టివిటీస్ ఎక్కువైపోతున్నాయి, పేరెంట్స్ మీద ఎఫెక్షన్ తగ్గుతుంది. సో ఇలాంటి మూవీస్ చూడటం వల్ల ఏంటంటే పేరెంట్స్కి, ఇంట్లో వాళ్ళకి రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారని అనిపిస్తుంది అండి. యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. యా, మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్ అండ్ మంగళీస్ సాంగ్ ద సాంగ్ రైట్, ఇట్ వాజ్ అమేజింగ్ అండ్ మ్యూజిక్ సాంగ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీ బిట్ ఎవ్రీ లైన్ ఈజ్ అమేజింగ్ అండి. యా, దే యాక్ట్ వెరీ వెల్. మూవీ చాలా బాగుందండి. మూవీ ఎలా అంటే మూవీలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, పేదరికానికి కూడా మళ్ళీ వయసు ఇచ్చా కదా అని, అట్లాంటి మూవీ చూస్తే ఎవరైనా హేట్ చేస్తారు. బాగా సూపర్ ఉంటుంది. ఒక ఫాదర్ అండ్ చిన్న మిడిల్ క్లాస్ అట్మాస్ఫియర్లో ఒక కొడుకు గురించి ఎట్లా చూపించారో అట్లా చూపించారు మూవీలో. కొడుకే దేవుడు కంటే తండ్రే దేవుడు అనేటట్టు మూవీలో చూపించారు. స్టోరీలో హైలైట్స్ ఏంటంటే, స్టోరీలో ఒక ఇంట్రెస్ట్ వెళ్ళిన సీన్లో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టము. పోలీస్ ఆఫీసర్ ఈ 100 తీసుకొని మందు తాగానని చెప్పి డబ్బులు ఇస్తే అతను, నేను తీసుకోనండి, నాది కానీ డబ్బులు, నేను 1 రూపాయి అయినా తీసుకోనని ఒక డిఫరెంట్ స్టైల్లో చూపించారు. మూవీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, పూర్ పీపుల్కి చాలా కనెక్ట్ అవుతుంది. ఇంకోటి ఒక సీన్ ఉంటుంది, కారులో వెళ్ళే వాళ్ళు రిచ్గా ఇట్లా సన్ రూఫ్లో ఇట్లా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఆటోలో వెళ్ళేటప్పుడు ఆ చిన్నపిల్లడు, మనం పేదరికంలోనే తక్కువే కానీ ఆలోచనలో బతకడంలో ప్రేమ, అదే పేదరికంలోనే ప్రేమ పెద్దగా ఉంటుంది, డబ్బు ఒక్కటే ఉండదని సినిమాలో బాగా చూపించారు. మోస్ట్లీ ఎమోషనల్గా బాగా చాలా కనెక్ట్ అవుతుంది. నేను వాడే స్ప్రే జాస్మిన్, ఇందులో ఉంది మీరా జాస్మిన్, చాలా బాగుంది సినిమా. సెంటిమెంట్ అయితే ఏడిపించేసాడు, చాలా బాధేసింది. అయితే కామెడీ బాగుంది, ఎమోషనల్గా చాలా బాగుంది, చాలా బాగుంది అన్న ఏడిపించారు. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూశాను. ఇలాంటి సినిమానే మళ్ళీ మళ్ళీ రావాలి. ఇలాంటివి ఆడియన్స్ వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూసే తగ్గట్టు ఉందన్నమాట. ఒక తండ్రి తన కొడుకు కోసం చేసే తాపత్రయం, తన కొడుకు విమానం ఎక్కేయడానికి చేసే తాపత్రయం సినిమాలో బాగా చూపించాడు. తండ్రి కొడుకు కోసం ఎంత కష్టపడతాడు, తండ్రి వాడు అడిగింది ఏదైనా ఇవ్వాలని చెప్పేసి అతను కాలు సరిగ్గా లేకపోయినా కానీ చాలా కష్టపడి చేశాడు. చాలా సెంటిమెంట్ బాగుంది, ఫన్నీ అయితే బాగుంది. ఇందులో అనసూయ అయితే అదరగొట్టిందనమాట, అనసూయ అంటే చించేసింది అదనమాట. ఎమోషన్లు చాలా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి చూస్తుంటే. కొన్ని సీన్లు అయితే చాలా బాధేసింది అనమాట, అంత బాగా తీశారు. మన సముద్రగని గారు కూడా చించేశారు ఇందులో, అసలు హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్గా భలే చేశారు. ఇంతవరకు ఇలా పర్ఫార్మెన్స్ కూడా చేయలేదు ఎప్పుడు, అంత బాగా చేశారు అనమాట. ఇంకా రేటింగ్ అయితే 3 ఇస్తాను బ్రో.